హలో, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఆయన బేసికల్ బాగుంటాయి కదా, అదే యావరేజ్గా ఉంటాయి కదా, యావరేజ్గా కూడా ఉన్నానా? సరే సర్లేండి, ఏదో అనుకుంటాను, వదిలేండి. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి. ఏమిటి ఆయన, మీ నన్ను ఏమనుకున్నా సరే నేను మాత్రం మీకు మంచి న్యూస్ తీసుకొచ్చా. యా, గుడ్ న్యూసే తీసుకొచ్చా. కమ్ టు ద టాపిక్. చాచా, టాపిక్లు కదా అప్పుడు వెళ్తానా. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి, ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సపోర్ట్ ఛానల్, డూ ఇట్ నౌ. ఇప్పుడు కమ్ టు ద టాపిక్. ఇక్కడ ఏదైనా ఒక గంట పనికి, ఏదైనా ఒక గంట ఏ పని చేసినా సరే మినిమంగా ఇంత ఇవ్వాలి రూల్ ఉంది. దాన్ని ఇక్కడ నేషనల్ మినిమం వేస్ అంటారు. దీని గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో బట్ ఇది ఇక్కడ ఏంటంటే, ఎవ్రీ ఇయర్ ఏప్రిల్లో ఈ రేట్లు పెంచుతూ ఉంటారు, అంటే మనకిచ్చే వేజెస్ని పెంచుతూ ఉంటారు. ఇప్పుడు ఈరోజు అంటే 1 April 2021 రోజు నుంచి ఇవి కూడా కొంచెం మారుస్తున్నారు, కొంచెం పెంచారు. ఏంటంటే, మీ వయసు ఒకవేళ 23 సంవత్సరాల కంటే దానికంటే మించి ఉంటే మీకు ప్రతి ఒక్క గంట పనికి 8.91 పైసలు పెంచేయాలి. అదే మీరు ఏ వర్క్లో ఉన్నారో వాళ్ళు, ఆ వర్క్ కంపెనీ వాళ్ళు మీకు ప్రతి ఒక్క గంట పనికి 8.91 పైసలు పెంచేయాలి. ఒకవేళ మీ వయసు 21-22 మధ్యలో ఉందనుకోండి, అప్పుడు మీకు గంట పనికి 8.36 పైసలు పెంచేయాలి. అదే ఒక మీరు ఒక ఏజ్ 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉందనుకోండి, ఆ ప్రతి ఒక్క గంట పనికి మీకు 6.56 పైసలు పెంచాలి. ఒకవేళ మీ వయసు 18 సంవత్సరం లోపల ఉందనుకోండి, మీకు గంట పనికి 4.62 పైసలు పెంచాలి. ఒకవేళ మీరు ఏదైనా ఒక ట్రైనింగ్లో కానీ, ఇంటర్న్షిప్లో కానీ, అప్రెంటిస్లో కానీ ఉండాలనుకోండి, మీరు ఒక గంట పనికి ట్రైనింగ్ కోసం 4.30 పైసలు మినిమంగా పెంచాలి ఆ కంపెనీ వాళ్ళు. అది మినిమంగానే, ఇవన్నీ కూడా మినిమంగానే, దీనికంటే మించి పే చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి, వాళ్ళ యొక్క యూనో ఆ కంపెనీ మనం మాట్లాడుకున్న బట్టి ఎక్కువ పే చేస్తూ ఉంటారు. కాకపోతే ఇవి మాత్రం మినిమంగా పే చేయాలి. దీన్ని ఇక్కడ మనం నేషనల్ మినిమం వేజెస్ అంటారు. సో ఇది దీంట్లో గుడ్ న్యూస్ ఏంటంటే, ఇది యావరేజ్గా ఎప్పుడు పెరిగేది. కానీ ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే, మనలో చాలామంది అంటే ఈ మధ్య కొత్తగా వచ్చిన వాళ్ళు, ఇండియా నుంచి యూకే వచ్చిన వాళ్ళు చాలామంది 23 సంవత్సరాలు 24 సంవత్సరాలు 20 సంవత్సరాలు దగ్గర ఉన్నారు. సో ఈ నేషనల్ మినిమం వేజెస్ వచ్చేసి లాస్ట్ ఇయర్ వరకు 20 సంవత్సరాలు పైన వాళ్ళకే ఎక్కువగా ఉండేది. కానీ ఈ సంవత్సరం నుంచి ఇప్పుడు ఈ గవర్నమెంట్ దీన్ని మార్చింది. ఎవరైతే వయసు 23 సంవత్సరాలు 24 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంటారో వాళ్ళకు కూడా హైయెస్ట్ పేడ్ ఇస్తుంది. సో ఈ నేషనల్ మినిమం వేజెస్ వచ్చేసి 23 సంవత్సరాల నుంచే అప్లికబుల్ చేసింది. ఈ ఎక్కువగా ఉండే 8.91 పెన్స్, ఇదే ఈ యొక్క హైయెస్ట్ పేడ్ వచ్చేసి ఇంతకుముందు 20 సంవత్సరాల పైన ఉండే వాళ్ళకి ఉంది. సో ఇది చాలా మంచి న్యూస్ చెప్పాలి. అండ్ మీకు గంట పనికి ఇప్పటి నుంచి 19 పైసలు ఎక్కువగా పెరుగుతున్నాయి. సో దట్స్ గుడ్ న్యూస్. అండ్ అది ఫస్ట్ పిట్ట. మరి సెకండ్ పిట్ట, హలో నీ గురించి చెప్తున్నా. యా, దాదాపుగా నేను 4-5 ఇయర్స్ నుంచి చూస్తున్నాను ఈ పౌండ్ రూపీ వాల్యూ చాలా డిఫరెంట్గా ఉండేది. నేను అంత ముందు ఉన్నప్పుడు 2016-2017లో 79 రూపాయలు 80 రూపాయలు 80 రూపాయలు ఉండేది. అరే బాబు, ఎంత సంపాదించినా కూడా 8 రూపాయలు ఇంతే వచ్చేది అనిపించేది. కానీ ఇప్పుడు ఈరోజు పౌండ్ రేట్ వచ్చేసి 101 రూపాయలు. మొన్న 20 ఫిబ్రవరి రోజున హిస్టరీలో లేనంతగా 103 రూపాయలు వచ్చింది. ఒక పౌండ్ వచ్చేసి 103 రూపాయలు వచ్చింది. అండ్ అంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ 2019లో 80 రూపీస్ ఉండేది పౌండ్, 2020లో 94 రూపీస్ దాకా ఉండేది. ఇప్పుడు 101 రూపాయలు 100 రూపాయలు ఉంది. సో దిస్ ఇస్ ద బెస్ట్ టైం. మీరు ఒక పక్కన ఎర్నింగ్ చేసుకోవచ్చు, ఒక పక్కన సేవ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ డబ్బులు సంపాదించుకుని మనం ఇండియాలో సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా చెప్పాలంటే, అంతకుముందు ఎలా ఉందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం చాలా ఎక్కువగా పౌండ్ రేట్ ఉంది. సో ప్లీజ్ ఇది బెస్ట్ టైం అనుకోండి. ప్లీజ్ ఎర్న్ అండ్ సేవ్. ఎర్నింగ్ కూడా సరిపోదు, సేవింగ్ కూడా చేయాలి. విష్ గుడ్ లక్. అండ్ ఐ రియల్లీ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ నరేష్ తనుపు. జై హింద్.